ఈరోజు బీజేపీ శాసనసభ్యులు ఈటల రాజేందర్ గారిని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడము, వెంటనే అరెస్ట్ చేయడము, ఇది పూర్తిగా అప్రజాస్వామికం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నియంతృత్వానికి, ఒంటెద్దు పోకడకు, వారి అహంకారానికి ఇదొక నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. అసెంబ్లీ చరిత్రలోనే ఇదొక చీకటి రోజు. ఎందుకంటే అసెంబ్లీలో ఎవరు అడుగు పెట్టాలో, ఎవరు అడుగు పెట్టద్దో నిర్ణయించేది ప్రజలు. కానీ అదే ప్రజల నుంచి ఎన్నికైనటువంటి ఈటల రాజేందర్ గారిని తమ అధికారాలను దుర్వినియోగపరిచి వారిని సస్పెండ్ చేయడాన్ని నిజంగా ప్రజలు చీత్కరించుకుంటున్నారు. కేవలం ఈటల రాజేందర్ గారి ముఖం చూసే దమ్ము లేకనే ముఖ్యమంత్రి గారు ఇలాంటి నీచ పనులకు ఒడగడుతూ ఉన్నారు. ఇంకా పైగా మళ్ళీ సారీ చెప్పాలన్నట. దేనికి సారీ చెప్పాలి? మరమనిషి అనేటువంటి పదం ప్రయోగించండు కాబట్టి సారీ చెప్పాలంటాడు. వాస్తవం కాదా? ఈరోజు ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లోనే స్పీకరు అన్ని వివరాలు చేస్తున్నారు కదా, అది వాస్తవం కాదా అని అడుగుతున్నాం. పోనీ మరమనిషి అనేటువంటి పదాన్ని ప్రయోగించొద్దని రాజ్యాంగంలో రాసినదా, చట్టం చేసిందా, దాని మీద ఏమన్నా? నువ్వు గవర్నర్ను అవమానపరిస్తే ఏమి ఇబ్బంది లేదు, నువ్వు ప్రధానమంత్రిని అవమానపరిచినా ఇబ్బంది లేదు. కానీ ఈటల రాజేందర్ గారు వాస్తవాన్ని చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తే మాత్రం నీ సస్పెండ్ చేస్తారా? మరి నువ్వు గవర్నర్ను అవమానపరిస్తే నిన్నేం చేయాలి? డిస్మిస్ చేయాలా? నీ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలనా? ఏకంగా ప్రధానమంత్రిని పట్టుకొని ఏకవచనంలో మాట్లాడినావు కదా, ఇంకా సారీ చెప్పాలి. దేనికి సారీ చెప్తారు? ఎందుకు సారీ చెప్పాలి? అరే ఆత్మాభిమానం కోసం మంత్రి పదవినే గట్టిపోచలాగా వదిలేసినటువంటి నాయకుడు ఈటల రాజేందర్ గారు, అలాంటి నాయకుడు సారీ చెప్తారని నువ్వు ఎట్లా భావించను? వీళ్ళంటే అందరూ అసెంబ్లీలో మెజారిటీ ఉన్నారు కాబట్టి అందరు కలిసి సస్పెండ్ చేస్తారట. క్షుద్ర పూజలు చేసినటువంటి వాళ్ళు పెళ్లి మంత్రాలు చదివినట్టున్నది ఆ సస్పెన్షన్ తీర్మానం. ఏమన్నా అర్థముందా? ఇప్పటికైనా వాస్తవాన్ని గ్రహించండి, ప్రజలు మిమ్మల్ని చీగొడుతున్నారు. కాబట్టి ఇది అసెంబ్లీలో ఒక చీకటి రోజు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వాస్తవాలు ఈరోజు ప్రజలు గ్రహిస్తున్నారు. తప్పకుండా తప్పకుండా మీరు ఏదైతే అసెంబ్లీ నుంచి వారిని పంపించేటువంటి ప్రయత్నం చేసిందో ఆ అసెంబ్లీకే మిమ్మల్ని గజ్వేల్ నుంచి అడుగుపెట్టనీయకుండా చూసేటువంటి ప్రయత్నం 100కు 100% భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చూసుకుంటారనేటువంటి విషయాన్ని